కాఫీ ఎందుకండి గుడ్ మార్నింగ్ సార్ నేను మేనేజర్ కనకారావును మాట్లాడుతున్నాను క్షేమంగా చేరారా సార్ భగవంతుడి దయ వల్ల మీ ఇద్దరం క్షేమంగానే చేరాం క్షేమంగా చేరారా చలై ఉపాయం తోటి నువ్వే వీడిని వల్ల వేసుకోవాలి అదే ఏం లేదు సార్ మీ సెక్రటరీ జయ మీతో మాట్లాడతానంటుంది ఇదిగో జయ హలో బాస్ నేనే మీ జయని మాట్లాడుతున్నాను మా ఊరు అమ్మగారి శుభ్రము ఎంత చలిగా ఉన్నా ఆమె అలవాటు చూపున భరించగలదు మరి మీరు ఆ చలికి తట్టుకోలేరు కదా అందుకని మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఆ అక్కడ చలి ఎక్కువగా ఉంటే వెంటనే తిరిగి వచ్చేది ఆహా మా వారి పట్ల మీకు ఎంత శ్రద్ధ అండి మీలాంటి సెక్రటరీలు కాగడ పెట్టి వెతికినా దొరకరు మీకు చాలా అబ్బా ఉండండి సార్ ఇంట్లో జయన్ అమ్మాయి ఉండేది ఆమె అమ్మాయి వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో ఏమన్నా తెలుసా ఆమె అన్నగారు గాంధీనగర్ లో ఉన్నారని అప్పుడప్పుడు చెప్తూ ఉండేది బహుశా ఆమె అక్కడే ఉండొచ్చు థాంక్ యూ కమాన్ మై డియర్ డార్లింగ్ కమాన్ గెట్ ఇన్ ప్లీజ్ ఇంత త్వరగా ఎలా వచ్చేసాడా అని ఆశ్చర్యపోతున్నావా స్కౌండల్ నీ శరీరం కోసం రాలేదే నీ ప్రాణం కోసం వచ్చా సురేష్ వద్దు సురేష్ నన్ను వదిలిపెట్టు నిన్ను వదలాలా నీ ప్రేమకు బలి నేను చేలిపోలయ్యని నన్ను నాశనం చేసావు కదతే నిన్ను కళ్ళ నుంచి కాళ్ళ వరకు తూపులు పొడిచి పొడిచి నీ రక్తంతో నేను నీ పాపాన్ని కడుగుతాను ఫూల్ ఎవరో తెలుసా నీ చెల్లెల్ని ప్రేమించిన అభాగ్యుడినా అది కూడా నన్ను ప్రేమించింది అలా నటించింది లేదు సురేష్ నిజంగానే ప్రేమించింది నువ్వు జైలుకెళ్ళావని తెలిసింది మొదలు ఈనాటి వరకు జయ ధారాపాతంగా ఏడుస్తూ సరైన తిండి తినడం లేదు మంచి బట్టలా కట్టడం లేదు కారణం అడిగి తెలుసుకున్నాను నిన్ను జామీను మీద విడుదల చేయాలని నేను చెయ్యిన ప్రయత్నం అంటూ లేదు సురేష్ నా మాట నమ్ము నిజం చెప్తున్నావా నిజంగానే నువ్వు పాత నేరస్తువని నిన్ను విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు నన్ను మనస్తావాచా ప్రేమించి నా కోసమే జన్మించిన వారు నన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తారని ఆ మహనీయుడు ఒక్కడికే తన ప్రేమ పుష్పాన్ని సమర్పిస్తాను లేకపోతే మన్నులో మన్నై మసులోను చేయి సమసిపోతాను అని పట్టుబట్టి మీ రాక కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ అటువంటి త్యాగమైన అనురాగవతిని కత్తితో పొడుస్తానని నిన్ను భూలని పిలవటంలో తప్పేమైనా ఉందా కోపంలో నన్ను నేనే మర్చిపోయా నన్ను క్షమించండి లేదండి మీరే నన్ను క్షమించాలి సురేష్ ఆమె కాళ్ళ మీద పడింది నేను ఆ కాళ్ళు కడిగి ఆ కన్యనే నీకు దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కానీ సురేష్ ఈ పెళ్లి జరగదు సమయం చూసి ఈ వజ్రాన్ని పగలు కొట్టి నిసి చేయాలని చూస్తున్నాడు మా ప్రొపరేటర్ ఎవడు వాడు చెప్పండి అంతం చేస్తాను ఉద్రేకంతో కాదు సురేష్ ఉపాయంతో అతని దగ్గర సంతకం ఒకటి తీసుకుని ఆ తర్వాత అతన్ని అంతం చెయ్యాలి అప్పుడు నువ్వు మా చెల్లాయికి భర్తే కాకుండా ఈ యావదాస్తికి అధికారివి కూడా అవుతావు ఒకే దెబ్బకు రెండు ఇప్పుడు చెప్పండి ఎవరు మీ
बैठा चूपस्ता चूडा की गंगिक इतनी चंपड़ा नव का वीर दर सकमेन अवसर लेसारी खतम चेस्ते नैन कोटीश्वरता कार्य मुझे कथ तरवा वीर एस्टेट बंगला अर्दांगि तो पाटु आट पाटल मुनि तेलुतुन्नाडु बैलदेरदाम कार्यं कानिद्दाम ओके सुरेश विजयानिकि मुंदुगा ई जयचेति विंदु तीसुकोंडि विंदा अवुनु मृदु मधुरमैन दरहासं अधरामृत मधुरसं इज इट यस आहा मन जड़वल बैठकी ta 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 ta